హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలోన్ వోకర్ స్టూడియోస్. ఈరోజు మన 5th ఎపిసోడ్లో ద నాక్ ట్రూత్ కమింగ్ అవుట్ ఆఫ్ ది వెల్ అనే పెయింటింగ్ గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. మొదటిగా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రియాంక రెడ్డి గారికి న్యాయం చేశారు. ఇకపై ఇలాంటి దారుణాలు, దుర్మార్గాలు జరగకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని నిజాలు విని మనం తట్టుకునే పరిస్థితిలో ఉండలేం. చాలా బాధపడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి మన జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. అందుకనే నిజంతో పాటు అబద్ధం కూడా పుట్టిందేమో. ఈ అబద్ధం మనకు చాలా కంఫర్ట్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, మోసం చేస్తుంది, ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చేస్తుంది. అబద్ధానికి అంత పవర్ ఉంది. ఈ అబద్ధం ఒక్కొక్కసారి జీవితాన్ని నిలబెడుతుంది, అదే జీవితాన్ని కాల్చేస్తుంది కూడా. వీడేంట్రా పెయింటింగ్ గురించి చెప్పకుండా నిజం, అబద్ధం అని ఏదో సోచి చెప్తున్నాడు అనుకుంటున్నారా? యా, దీనికి ఒక పాయింట్ ఉంది, అందుకే ఇదంతా చెప్తున్నాను. ఒకరోజు అబద్ధం, నిజం రెండూ కలిసి ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళాయి. అక్కడ అబద్ధం నిజంతో ఇలా అంది, ఈ ప్రదేశాన్ని చూడు, ఇక్కడ వాతావరణాన్ని చూడు, ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉందో అనేసి. అప్పుడు నిజం చుట్టూ ఉన్న వాతావరణాన్ని, అక్కడున్న ప్రదేశాలని, అక్కడున్న ప్రకృతిని చూసి చాలా ఆనందపడి ఇద్దరూ కలిసి ఆ ప్రదేశం చుట్టూ తిరిగారు. చాలా సమయం గడిపారు. చివరగా ఒక బావి వద్దకు చేరుకున్నారు. ఆ బావి చూడడానికి చాలా అద్భుతంగా, అందంగా ఉంది. అందులో ఉన్న నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. అప్పుడు అబద్ధం నిజంతో ఇలా చెప్పింది, మన ఇద్దరం కలిసి ఈ బావిలో స్నానం చేద్దాము, ఈ బావి చాలా అందంగా ఉంది, అంత ప్రమాదకరంగా కూడా లేదు అనేసి. మొదట్లో నిజం కొంచెం సంకోచించినా ఆ ప్రదేశ ప్రకృతి అందాలని, ఆ నీటి స్వచ్ఛతని చూసి తన మనసు మార్చుకొని స్నానం చేయడానికి సిద్ధమైంది. ఇద్దరూ కలిసి బట్టలు తీసేసి బావిలోకి దిగి స్నానం చేయడం మొదలుపెట్టారు. చాలా సమయం ఆహ్లాదంగా గడిపారు. సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ బావి నుంచి అబద్ధం బయటకు వచ్చి నిజం బట్టలు వేసుకుని పారిపోయింది. నిజానికి ఏమీ అర్థం కాలేదు. బావి నుంచి బయటకు వచ్చి తన బట్టలు వెతుక్కుంది, కానీ తన బట్టలు లేవు. అబద్ధం కోసం అటు ఇటు అటు ఇటు తిరిగింది, కానీ ఎక్కడా అబద్ధం కనిపించలేదు. ఈలోపే ప్రపంచం నగ్నంగా ఉన్న నిజాన్ని చూసి నవ్వింది, అసహించుకుంది, చీదరించుకుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక నగ్నంగా ఉన్న నిజం ఇంకా నవ్వులు పాలవడం ఇష్టం లేక పారిపోయిన అబద్ధాన్ని పట్టుకోలేక తిరిగి మళ్ళీ బావిలోకి వెళ్ళిపోయి ప్రపంచానికి కనబడకుండా కనుమరుగైపోయింది. కానీ నిజం బట్టలు వేసుకున్న అబద్ధం నిజం ముసుగులో ప్రపంచం మొత్తం స్వేచ్ఛగా తిరుగుతుంది. ఇప్పటికీ ఈ ప్రపంచానికి కావాల్సిన నీడ్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తూ, సొసైటీని నమ్మిస్తూ ఒక స్వేచ్ఛ జీవితాన్ని ఇప్పటికీ గడుపుతుంది అబద్ధం. కానీ నగ్నంగా ఉన్న నిజం ఈ ప్రపంచానికి, సొసైటీకి భయపడి అదే బావిలో నగ్నంగా మిగిలిపోయింది, ఎవరికీ కనిపించకుండా. ఈ ప్రపంచానికి, సొసైటీకి నిజం ముసుగులో ఉన్న అబద్ధమే కావాలి, నగ్నంగా ఉన్న నిజం వద్దు. ఈ ఆర్టిస్ట్ కూడా ఈ పెయింటింగ్లో అదే రిప్రజెంట్ చేశాడు. బావిలో నగ్నంగా మిగిలిపోయిన నిజమే ఈ అమ్మాయి రూపంలో గీశాడు. కానీ ఎప్పటికైనా ఈ ప్రపంచాన్ని శాసించేది, నడిపించేది, మోసం చేసేది, చివరికి నాశనం చేసేది కూడా ఈ నిజం రూపంలో ఉన్న అబద్ధం మాత్రమే. కానీ ఏదో ఒక రోజు నగ్నంగా ఉన్న నిజం బావి నుంచి బయటకు వచ్చి ప్రపంచానికి, సొసైటీకి నిజాన్ని తెలియజేస్తుంది. ఆ నిజాన్నే బావి నుంచి నగ్నంగా బయటకు వస్తున్న ఈ అమ్మాయి రూపంలో ఈ ఆర్టిస్ట్ రిప్రజెంట్ చేశాడు. సో గ్రేట్ పెయింటింగ్ కదా ఇదే, ద నాక్ ట్రూత్ కమింగ్ ఫ్రమ్ ద వెల్ అనే పెయింటింగ్ గురించి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.